Hi friends, welcome to my channel. Iroz guttonkai fry ela cheskovalo chuddam. First guttonkayalni chilikiliga cut cheskovali. Indulo koncham water poskovali. Salt veskovali koncham. Ippudu kosina vankaya mukkalu deentlo veskovali. Appudu brown color raakunda untayi. First of 2 spoons oil vesukonna enni mirchi పల్లీలు జీలకర్ర పచ్చెనగపప్పు నువ్వులు కొంచెమే వేసుకోండి మినప్పప్పు కొబ్బరి ఎండు కొబ్బరి చెక్క ఒకటి మూడు లవంగాలు ఒక యాలుక దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి తర్వాత మళ్ళీ పొయ్యి మీద దాకి పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా గారుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు మనకు టేస్టీగా ఉంటాయి తినడానికి ఇలా మట్టి దాకలో వండుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది కుదిరితే మీరు కూడా ట్రై చేయండి ఇలా వంకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకోండి ఇందాక వేయించుకున్న మసాలాలో కొంచెం ఉప్పు వేయండి వేసి బరగ్గా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని గిన్నెలోకి తీసుకోవాలి ఇట్లా దోరగా వేగిన వంకాయ ముక్కల్లో మనం రెడీ చేసుకున్న మసాలాని పెట్టుకోవాలి ఇలా వంకాయ ముక్కలు స్టఫింగ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి దాకలో కొంచెం నూనె ఉంచుకొని ఇట్లా స్టఫింగ్ పెట్టుకున్న వంకాయ ముక్కలు దాంట్లో ఫ్రై చేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం పట్టుకున్న కారం ఉండేది కదా అది పైన వేసేసుకోండి
కొంచెం కరివేపాకు వేసుకోవాలి. జాగ్రత్తగా తిప్పండి, అది తప్పింది అనేది పోకుండా. టేస్ట్ టేస్ట్ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది.